శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ లో వైసీపీకి గట్టి దెబ్బ తగిలింది. వైసీపీ కార్పొరేటర్లు ఆ పార్టీని వీడి టీడీపీలో జాయిన్ అయ్యారు. జనసేనలో చేరడానికి సిద్ధమయ్యారు. దీంతో మేయర్ పదవి కూడా వైసీపీ నుంచి చేజారిపోనుంది. వైసీపీ కార్పొరేటర్లు 12 మంది టీడీపీలోకి చేరారు. తొమ్మిది మంది జనసేనలో చేరడానికి రెడీ అవుతున్నారు. నిన్న మేయర్ ఛాంబర్ లో నిర్వహించిన సమావేశానికి 25 మంది కార్పొరేటర్లు గైర్హాజరు కావడంతో వారు టీడీపీ జనసేనలో చేరిక ఖరారయ్యిందని తెలిసింది. విశాఖపట్నం శివారులోని ఒక రిసార్టులో పార్టీ మారనున్న కార్పొరేటర్లు కీలక సమావేశాన్ని నిర్వహించారు. దీంతో వైసీపీకి విశాఖలో భారీ షాక్ తగిలింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. వైష్ణవి, ప్రధానంగా చూసుకుంటే విశాఖలో వైసీపీకి భారీ షాక్ తగిలిందని మనం చెప్పుకోవచ్చు. పూర్తిగా కూడా జీవీఎంసీ మేయర్ పీఠమైతే టీడీపీ కైసం అయిందనే మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ప్రస్తుతం అయితే టీడీపీ కార్యాలయంలో సుమారు 7 ఇప్పుడిప్పుడే కండువాలు కూడా కప్పారు. 7 అయితే వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అయ్యారు. అలాగే 4 అయితే జనసేనలో సిద్ధం పుచ్చుకున్న సిద్ధమయ్యారు. జనసేన కండువాలు కూడా మరికొద్ది చేపట్లో కప్పారు. ఇంకొంతమంది వస్తే వాళ్ళని హోల్డ్ లో పెట్టారు. కారణం ఏంటంటే స్థానికంగా ఉండే కార్పొరేషన్ అదే ఆ వార్డ్ లో ఉండే చిన్న చిన్న తగాదాల నేపథ్యంలో వాళ్ళని హోల్డ్ లో పెట్టడం తెలియవస్తుంది. వాళ్ళకు కూడా అతి త్వరలోనే వార్డ్ లో ఉండే గొడవలు సముదాయించి వాళ్ళని కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికైతే కనుక పూర్తిగా చూసుకుంటే 7 సారిపల్లి గోవిందు, కంప హర్నోకు, నరసింహ పాత్రుడు, రాజాన్ రామారావు, ఇళ్లపు వరలక్ష్మి, లొడగల అప్పారావు, కోడూరు అప్పల రత్నం ఈ 7 కూడా టీడీపీలో చేరగా జనసేనలోకి ఆళ్ల లీలావలసి, పెద్దశెట్టి ఉషశ్రీ, పూర్ణశ్రీ, సూర్యకుమారి ఈ 4 కూడా ప్రస్తుతానికైతే జనసేనలో జాయిన్ అయినట్టు కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి. పూర్తిగా ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే కనుక ఏది ఏమైనా వీళ్ళైతే 11 వచ్చారు. ఈ 11 కూడా వీళ్ళకి సంఖ్యాబలం సరిపోతా ఉంది. కానీ ఈ సంఖ్యతో పాటు మరింతగా కూడా సుమారు 25 వరకు కూడా ఈ 2 పార్టీల్లో చేరడానికి సంసిద్ధం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా టీడీపీ వాళ్ళు తీసుకోవడానికి ఒక క్షణం ఆలోచించిన పరిస్థితి. కొంతమంది ఇక్కడికి వస్తే వాళ్ళని కూడా ఏదైతే ఆ వార్డు లో ఉండే టీడీపీ ఒరిజినల్ క్యాడర్ ఉంటారో వాళ్ళని తీసుకోవడానికి వీలు లేదు, గతంలో వైసీపీలో పనిచేసినప్పుడు మేము ఇబ్బందులు పడ్డాం కాబట్టి వాళ్ళు ఎవరిని చేర్చుకోవద్దు అని చెప్తూ ఉన్న పరిస్థితి. సో వాళ్ళందరినీ సముదాయించి వీళ్ళని ఓదార్చి ఆ పార్టీ క్యాడర్ని ఒప్పించిన తర్వాత వీళ్ళని కూడా జాయిన్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇప్పటికీ సంఖ్యాబలం నిమిత్తం ఎంతమంది కావాలో అంతమందిని కూడా వీళ్ళు జాయిన్ చేసుకున్నారు. మంచి ముహూర్తాన టీడీపీ నుంచి మేయర్గా ఇప్పుడుగా ఉన్న గొలగాన వెంకట హరికుమారి డ్రాప్ అయిన తర్వాత అక్కడ పీలా శ్రీను, ఎవరైతే పీలా శ్రీను మొదటి నుంచి మేయర్గా చంద్రబాబు నాయుడు చెప్పున్నారో అదే వ్యక్తిని ఇప్పుడు కూడా ఇంచుమించుగా మేయర్గా కూడా వాళ్ళు అనౌన్స్ చేసిన పరిస్థితి. మంచి ముహూర్తాన విశాఖపట్నం నగర పాలక సంస్థ టీడీపీ కలిసం కానుందని మనం చెప్పుకోవచ్చు. పూర్తిగా ఇప్పటికున్న అభ్యర్థి అయితే కనుక 25 మందిని కూడా ప్రత్యేకంగా ఒక మీటింగ్ పెట్టుకుని వాళ్ళు ఒక రిసార్ట్ లో మీటింగ్ పెట్టుకున్నారు నిన్న. ఇప్పుడు ఆ మీటింగ్ సారాంశం కూడా పూర్తిగా పార్టీ మారడానికి అంతకు ముందు కూడా గురువాడ అమర్నాథ్ వాళ్ళతో సంప్రదింపులు జరిపారు. మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అయినప్పటికీ కూడా ఎవరు కూడా అతని మాట వినలేదు, అతనికి సపోర్టుడిగా పోలేదు. అందరూ కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఈ రోజు పూర్తిగా జాయినింగ్స్ అయితే అయిపోయినాయి. మరికొద్ది రోజుల్లో మంచి ముహూర్తం చూసుకుని వాళ్ళు టీడీపీ నుంచి మేయర్ ని అనౌన్స్ చేసే పరిస్థితి అయితే ఉంది. వైష్ణవి, శ్రీనివాస్, మరి ఈ వైసీపీ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో టీడీపీ లేదా జనసేనలోకి చేరడానికి వాళ్ళని అంతగా ఏం ఆకర్షించింది? అంటే వాళ్ళు టీడీపీ లేదా జనసేన చేరడానికి కారణాలు ఏమై ఉంటాయి? అంటే ఇక్కడ ఒక అంశం, గతంలో చూసుకుంటే ఎజెండాలు పెట్టినప్పుడు కానీ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశాలు పెట్టినప్పుడు కానీ ఇండివిజువల్ గా కూడా వాళ్ళకు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేవారు తప్ప నిధులు దుర్వినియోగం చేసేవారు, అపోజిషన్ లీడర్స్ మాట్లాడితే పట్టించుకునేవారు కాదు. ఇదంతా ఒకటి అయితే వాళ్ళకు వాళ్ళు స్టాండింగ్ కౌన్సిల్ లో ఉండే 11 మంది 12 మంది వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే మిగతా కార్పొరేటర్లు అందరూ కూడా చెప్తున్న ఎవరు ఆ వైసీపీలో ఉన్న 58 కార్పొరేటర్లు కూడా చెప్తున్న వినిపించుకునే పరిస్థితి కాదు. అలాగే డిప్యూటీ మేయర్ గా కట్టమూరి సతీష్ అని, జియాని శ్రీధర్ అని, మేయర్ గా గొలగాని వెంకట హరికుమారి, ఇలా ఒక 3-4 మేనేజ్ చేసుకోవడం, ఆ కో ఆప్షన్స్ ఎవరైతే స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్స్ ఉంటారో వాళ్ళతో ఒక
లోపాయ్ గారి ఒప్పందం కుదుర్చుకొని ఆ నిధులు దుర్వినియోగం చేయడం, వాళ్లే సొంత నిర్ణయాలు తీసుకోవడం, వాళ్లే ఎజెండాలను అప్రూవల్ చేసేయడం, మిగతా కార్పొరేటర్లందరూ కూడా విసిగి వేమారిన పరిస్థితి. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డిని కలవాలన్నా లేదా సుబ్బారెడ్డిని కలవాలన్నా అపాయింట్మెంట్లు కూడా దొరకలేని పరిస్థితి. కార్పొరేటర్లుగా గెలిచి సుమారు 20,000 ఓట్లు ఉండే కార్పొరేషన్ లో వాళ్ళు గెలిచి ప్రార్థించిన రైతు ఆ కార్పొరేషన్ కి ఏమీ చేసుకోలేక, కనీసం వసతులు కల్పించలేక, కనీసం మంచినీరు సదుపాయం కానీ, రోడ్లు కలపడం కానీ, ఇంకేమైనా కళ్యాణ మండపాలు నిర్మాణాలు కానీ, ఏదైనా పిహెచ్సీలు పెట్టుకోవడం కానీ అనేక సమస్యలు ఉంటాయి. వాటిని కూడా ఆ మొర పెట్టుకుందామన్న వినే పరిస్థితి కాదు. బడ్జెట్ మాత్రం 4,000 కోట్ల నుంచి 4,200 కోట్ల రూపాయల వరకు ఎవరి వార్షిక బడ్జెట్ అనౌన్స్ చేసేవారు. ఆ బడ్జెట్ లో నిధులు ఎక్కడ దుర్వినియోగం అవుతూ ఉండే, హైఫై గా చూపించుకోవడానికి, బీచ్ రోడ్ ఆధునీకరణ చేయడానికి, ఉన్న రోడ్లు దవేసి మళ్ళీ రోడ్ చేయడానికి, ఎక్స్టెండ్ చేసుకోవడానికి, వాళ్ళ అంటే ఒక మొక్క ఉంటే సపోజ్ ఉద్యానవన శాఖ నుంచి మనం మాట్లాడుకుంటే ఒక మొక్క కడియంలో 100 రూపాయలు ఉంటే ఇక్కడ 2,000 రూపాయల దాకా బిల్లు పెట్టిన పరిస్థితి. అవి ఆర్టీఐ పెడితే కనుక మనం ఇంకా మరిన్ని నిధులు బయటకు వస్తాయి. అంటే అడిగేవాళ్ళు లేడు కదా అని జీవీఎంసీ నిధులు దుర్వినియోగం, అలాగే జీవీఎంసీకి కావాల్సిన ఫండ్స్ ఇక్కడ ఖర్చు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఆదేశాల ప్రకారం కూడా ఇక్కడ నిధులన్నీ కూడా సీఎంఓకి తరలించడం, సీఎంఓకి మించి అంటే సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ ఉంటాయి కదా అక్కడికి డైవర్ట్ చేసుకోవడం, అదేవిధంగా ఇక్కడ ఏదన్నా కార్యక్రమాలు, రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు జరిగితే జీవీఎంసీ నెత్తిన బందీలు భారం వేయడం, ఇవన్నీ మీకు పూర్తిగా కూడా మేయర్ సంతకం పెట్టడం, కమిషనర్ చూసి చూడకుండా వ్యవహరించడం, అంటే ఈ ప్రజాప్రతినిధులు చేస్తున్న పనితో పాటు ఐఏఎస్ అధికారులు కూడా అందులో మింగిలిదవడం, ఇవన్నింటినీ కూడా మిగిలిన కార్పొరేటర్లు ఎవరు జీర్ణించుకోలేని పరిస్థితి, తీవ్ర అసంతృప్తి ఉన్న పరిస్థితి, ఇవన్నిటికీ పరిస్థితికి చరమగీతం పాడుతూ ఈ రోజు వీళ్ళందరూ కూడా అంటే ఓటమి ప్రభుత్వంలో పారదర్శక పాలన జరుగుతుంది, జీవీఎంసీ నిధులు దుర్వినియోగం కావు, ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది. విశాఖపట్నం మీద చంద్రబాబు నాయుడు దేవన్ ఇంట్రెస్ట్ గానే ఉన్నారనే ఉద్దేశంతోనే వీళ్ళందరూ. మంగళగిరి సి